కొన్ని ఏడుపులు దేవుడు వినడానికి ఇష్టపడట్లేదు. వినాలి జాగ్రత్తగా. ఏడ్చినందుకు దేవుడు కోపడ్డాడు? ఏమి తక్కువైందని ఏడుస్తున్నారు ఇల్లు? ఎందుకు ఏడ్చావు? నీ ఏడుపుకి నాశనం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. నీకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది, పరలోకము నుంచి వచ్చే భోజనం దొరుకుతుంది, మంచి నీళ్లను దేవుడిచ్చాడు. నిన్ను నీ కుటుంబాన్ని కనురప్పవలే కనుపాపవలే దేవుడు కాపాడుతున్నారు. చక్కటి నడిపింపులో ఉన్నావు, చక్కగా నడిపిస్తున్నావు, ఎందుకు ఏడ్చావు? దేవుడు దీన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను, ఏడవలసిన ఏడుపు కాకుండా పిచ్చి పిచ్చి ఏడుపు ఏడ్చావంటే చచ్చిపోతావు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెబుతున్నది. జాగ్రత్త, నేను పిచ్చి మాటలు ఏం చెప్పట్లేదు. కొరింథీయులకు రాసిన పత్రిక 7:10 రెండో కొరింథీయులకు చదువు వెంకటేశ్వర. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. అది దుఃఖమును పుట్టించదు. అయితే ఏ సంబంధమైన దుఃఖం? లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేయును. ఏనండి జాగ్రత్తగా, మరణాన్ని కలుగు చేయును. నువ్వు ఏమి ఏడుపు ఏడుస్తున్నావు? ఎట్లా పడితే అట్లా ఏడుస్తానంటే ఆ ఏడుపు నీ మరణానికి దారితీసింది. ప్రియులారా, మీరు ఏడవకూడదు. ఏడ్చేది ఏమిటో ఆత్మానుసారమైన ఏడుపు ఏడవాలి. సంఘం ఇది గ్రహించాలి, సంఘం ఇది గ్రహించాలి. లైవ్లో వింటున్నటువంటి బిడ్డలు కూడా పిచ్చి పిచ్చి ఏడుపులు ఏడవకూడదు. ఈ ఏడుపు నీకు నాశనానికి లోకానుసారమైన ఏడుపు. ఏడుపు అది. స్తోత్రం చెప్పగలరా? లోకములో ఏదో దక్కలేదని ఏడుపు, ఆడెవడో ప్రేమించలేదని ఏడుపు, అది ఎవచో ప్రేమించలేదని ఏడుపు. అర్థమవుతుందా? క్రమశిక్షణ నేర్పించినందుకు ఏడుపు. ఏడుపులో రకాలు ఉంటాయి. కొన్ని ఏడుపులు నీకు నాశనాన్ని కలుపు. అంట్లు సరిగి దోమలేదు, అమ్మ తిడితే ఏడవచ్చా? పిచ్చి పిచ్చి ఏడుపు ఏడమాక. స్తోత్రం చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. కొన్ని ఏడుపులు నువ్వు తన్నులు తింటానికి వస్తాయి. దేవుని సన్నిధికి వచ్చావు, అర్థమవుతుందా? న్యాయమైన ఏడుపు ఏమన్నా ఉంటే దేవుని సన్నిధిలో మోకరించి ఏడు, కృతజ్ఞతతో ఏడు, ఆత్మల భారముతో ఏడు, కుటుంబ సమస్యలు ఉన్నాయని ఏడు, ఏమండి ప్రభా నన్ను ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచమని ఏడు, నన్ను వాడుకొనమని ఏడు. ప్రభు నా దేవ నాకు పాట ఇవ్వకుండా వేరే వాళ్ళకి చరిపో పాట. ప్రభు నన్ను బాగా పని చేపిస్తున్నారు ప్రభు ఇక్కడ. సామాన్యంగా మన పరిచారకులు అలా ఏడవరు, ఏడిస్తే మూడిద్ది అంటున్నాను. దగ్గరగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నేను ఎప్పుడు పని ఎక్కువైందని ఎప్పుడన్నా ఏడ్చానా? నేను ఎప్పుడు ఏడవలేదు. నేను దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ వేదిక మీద ఉన్నాను, నాకు పని ఎక్కువైంది ప్రభా, నేను చేయలేను ప్రభా అని ఎప్పుడు ఏడవలేదే. ఎప్పుడు నేను ఏడ్చినా కృతజ్ఞత కలిగి. ఇందాక కూడా నాకు కన్నీరు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తెలీదు, ఎప్పుడు ఎందుకు వచ్చిందో తెలీదు. చెప్పనా? స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఒకసారి మీ ముఖాలు చూశాను నేను మీరు ఆరాధన చేసేటప్పుడు. ఒకళ్ళని గుర్తు తీసుకొచ్చాడు దేవుడు, అందుకే ఏడుపు వచ్చేసింది. ఒకళ్ళంటే ఒక కుటుంబం కాదు, చాలామందికి సంఘానికి దగ్గరగా సమీపంగా ఉండాలని ఉంది, కానీ ఇక్కడ కొంతమందికి పనులు లేక, సరైన వసతులు లేక, సొంత ఇల్లు లేక బలవంతం మీద ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు బ్రతుకు తెరువు కొరకు. అలాంటి పేదవారి మనసు గుర్తొచ్చి ఏడుపు వచ్చేసింది నాకు. వారి
సంఘములో అంటుకట్టబడాలనే తపన ఉంది, కానీ వారు ఉండలేకపోవడానికి కారణం ఒక్కసారి మీరు చూడండి నాయన. వారు సంఘములో అంటుకట్టబడి ఉండాలని ఉంది, కానీ ఇంటద్దె లేదు, కానీ కట్టుకోవడానికి పని లేదు, జాబు లేదు, ఇక్కడే తపన పడుతున్నారు. ఇక్కడ ఉండాలని సంఘాన్ని విడిచిపెట్టడానికి వారికి అస్సలు ఇష్టం లేదు, పూరాకి ఇష్టం లేదు, కానీ వారు ఎల్లక తప్పటం లేదు. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన అనగా నా కన్నీళ్ళు వచ్చినాయి. దేవుడు నా మొర ఆలకిస్తాడేమో, ఆలకించాడని నేను నమ్ముతున్నాను. దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? రెండు చేతులు చెప్పండి. ఒక్కొక్క సందర్భంలో ఎందుకు ఏడుపు వస్తుందో తెలీదు, న్యాయమైన ఏడుపు రావాలా. ఇక్కడ వచ్చిన ఏడుపు లోకానుసారమైన ఏడుపు. మంచి దేశము పొంది ఆనందించాల్సినటువంటి హీరు, ఇదేమి ఏడుపు అండి, నాకు అర్థం కాదు. పిచ్చి ఏడుపు, పనికిమాలిన ఏడుపు, ఏడవచ్చా? ఒకసారి దైవజన్ లేసన్ గారు ఒక మంచి సాక్ష్యం చెప్పారు, నేను విన్నాను. ఒకడిని ఇలాంటి వాడిని ఎవడో ఒకడిని సేవలో పెట్టుకున్నాడు, ఆయన దగ్గరే ఉన్నాడు, ఆయన రూమ్లోనే ఉంటాడు, ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన సొక్కా తగిలిచ్చి అక్కడ పెట్టిన తర్వాత డబ్బులు మిస్ అవుతున్నాయి కనపడట్లా. ఈ డబ్బులు ఎందుకు పోతున్నాయో అర్థం కదా, ఆయన పడుకుంటాడు కదా, చొక్కాడు తగిలిస్తాడు, ప్యాంట్ ఆడు తగిలిస్తాడు, 100 200 లేపేస్తున్నాడు. మరి ఎవరు లేపేస్తున్నాడో తెలియదు, ఎవరి మీద నిందలు మోపుదాం? ఒక్కడరే నా జోబిలో డబ్బులు పోయినా ఏంటి, అందరు ఫీల్ అవుతారుగా, మంచి వాళ్ళు అందరు ఫీల్ అవుతారుగా. అంటే అన్న దగ్గరికి వెళ్తే మేము దొంగలమా, మేము దొంగల్లో కనపడుతున్నామా అంటారయ్యా. ఇది చెప్పుకునేది కూడా కాదు, అర్థమవుతుందా? ఇది కనపడట్లేదు ఈ వస్తువు అంటే కూడా చెప్పుకునేది కూడా కాదు, పట్టుకుంటే తప్ప. ప్రతి సేవకుడు ఒకవేళ అలాంటి వాళ్ళు ఉండరు, ఉంటే అలాంటి బాధ అనుభవించాల్సిందే. సరే, ఆయన చాలా బాధపడుతున్నాడు, ఈ డబ్బులు పోతున్నాయి, ఏంట్రా బాబు దేవుని బిడ్డల సొమ్ము సేవలో వాడాల్సింది అని చూస్తే, ఒక రోజున ఆయన నిద్రపోయినట్టుగా కొంచెం ఏదో ఉన్నాడు, ఏమారుగా ఏం చేస్తాడు వీడని. ఏం నిద్రపోయి తప్పును తీసేసి ప్యాంటు తీసి ఎత్తుకుతున్నాడు. డబ్బులు చేతిలోకి తీసుకొని జోబులో పెట్టుకునేటప్పుడు టక్కు నిలిచి చేయబట్టుకున్నాడు. ఇక చూడండి వాడు, వామాయాడో అని దొర్లాడు దొర్లాడు ఏడుస్తున్నాడంట. ఈయన కంగారు వచ్చేసి, అయ్య బాబు, వాళ్ళు వీళ్ళు పక్కన వాళ్ళు వచ్చి అన్న 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 కొట్టమా కన్నా కొట్టమా కన్నా కొట్టమా కన్నా అంటున్నారంట. నేను కొట్టడం ఏంట్రా వాడిని అన్న అన్న పోనీలే, నా పిల్లోడు ఏం చేశాడన్నా, ఏ ఊరే నేను కొట్టలేదంటే వాడు ఇంకా దొర్లాడు దొర్లాడు ఏడుస్తున్నాడు. అందరు ఎవడు నమ్మట్లే, అన్నీ కొట్టలేదంటే ఎవడు నమ్ముతాడు, ఏదో వేసి ఉంటాడులే గట్టిగానే అనుకొని. అన్న మీరు ఆయన మీరు పెద్ద దైవజనం అయ్యండి, ఏందన్నా మీరు కొట్టడం ఏందన్నా అంటే వాడు ఇంకా దొల్లాడు దొల్లాడు కాళ్ళు ఇట్లా 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 అనుకొని ఏడుస్తున్నాడంట. ఆయన ఒరే ఒరే అయ్య ఎందుకు ఏడుస్తున్నావురా, నేను కొట్టాను నిన్ను? కొట్టలేదన్నా వచ్చిన వాళ్ళు. మరి ఎందుకు ఏడుస్తున్నావంటే, ఈరోజు ఎవరి ముఖం చూశానో దొరికిపోయాను నేను అన్నాడంట. మీకు అర్థం కాలేదా? వాడు ఏడిపోయింట్రా, ఈరోజు ఎవరి ముఖం చూశానో దొరికిపోయానని ఏడుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ ఇంట్లో నన్ను ఉండనివ్వడు, అన్న దగ్గరికి నన్ను రానివ్వడు, నన్ను నమ్మడు, అర్థమవుతుందా? నేను ఎవరి ముఖం చూశానో దరిద్రుడి ముఖం, సాతాను గడి ముఖం చూసి ఉంటాడు. కొంతమందికి తప్పు చేసినందుకు కాదు వాళ్ళకి ఏడుపు వచ్చేది, నా తప్పు ఎందుకు దొరికిపోయానా అని ఏడుస్తారు కొంతమంది. దీనికి బాధ వాళ్ళకి, ఆ ఏడుపేంటి ఈ ఏడుపేంటి, ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించు నాయన. ఏడిచే ఏడుపు వేరు, ఇది పశ్చాత్తాపాన్ని పుట్టించింది. నా కర్మదల్లారి ఎలా కంట్లో పడ్డాను ఏదని ఏడిచే వాళ్ళు ఉన్నారు. నా కర్మదల్లారి ఎలా చెప్పాడు ఎంత, అన్నకు చెప్పాడు ఎంత, అయ్యో అన్నకు చెప్పారమ్మా, ఇది ఒక ఏడుపు. అర్థం కాలేదా బెదరో, ఏమేడుపు మంది తెలిసిపోయిందని ఏడుపా.
ప్రభువా బాహాటముగా నీకు సిలివేస్తున్నాను నేను మరలా పిచ్చి పనులు చేసి అని ఏడుస్తున్నావా? నా తండ్రి నీతో నడవడం నేర్పించమని ఏడుస్తున్నావా? నీతో నడవడం నా వల్ల కాదని ఏడుస్తున్నావా? అసలు నీ ఏడుపు కారణం ఏంటో ఒకసారి మీరు ఆలోచిస్తే దానిని బట్టి మీ ఆశీర్వాదం నిర్ణయించబడి ఉంటుంది. అందుకని మీరు ఏడవలసిన ఏడుపు ఏమిటో దేవుని సన్నిధిలో న్యాయముగా ఏడవండి. పిచ్చి ఏడుపులు, పిచ్చి 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 అపార్థాలతో ఏడవడం, ఈ ఏడుపు ఏడవకూడదు. కృతజ్ఞతతో ఏడవండి, భారంతో ఏడవండి, పశ్చాత్తాపంతో ఏడవండి. అర్థమవుతుందా? ఏదైనా అవసరమైతే మొరపెట్టి ప్రభువా నాకు సొంత ఇల్లు ఇవ్వండి అని ఏడవండి. అర్థమవుతుంది కదా? స్తోత్రం చెప్పాలి. అంతేగాని వీళ్ళు ఏడ్చి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారట, అది వారు చేసిన పాపం. మీరు పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నారు అనుకుంటున్నారేమో, ఇది కూడా ఇవి పరిశుద్ధులకు చెబుతున్న మాట, ఇది రక్షింపబడిన వారికి చెబుతున్న మాట, ఇది రక్షింపబడవలసిన వారు రక్షింపబడిన వారు ఏడవలసిన ఏడుపుల గురించి చెబుతున్నాను నేను. ఓకే.